భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణం చేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీలిచ్చి అదే ప్రజలను విస్మరించడం సరికాదన్నారు. అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు రాష్ట ప్రభుత్వం ఆయనకు తీవ్ర అవమానం చేసిందన్నారు. హైదరాబాద్ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అనుమతితో విగ్రహ ఏర్పాటుకు పోనుకుంది. నాయకత్వాన్ని అరెస్టు చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చెత్త లారీలో డంపింగ్యార్డుకు తరలించడం అంటే అంబేద్కర్తో పాటు ఈ దేశ బడుగు బలహీన వర్గాల ప్రజలను కూడా అవమానించినట్టే అని అన్నారు. కావున కేసీఆర్ సర్కార్ రాష్ట్ర దేశ ప్రజానీకానికి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి వారి సంక్షేమం కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. మేమందరము దాన్ని ఖండిస్తున్నాము. అది చాలా అమానుషము. ఇప్పటికి కూడా దాన్ని ఎవరు కూడా విరమించుకుంటలేరు, ప్రభుత్వాలు పట్టించుకుంటలేరు. ఆ ప్రభుత్వం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న రాష్ట్రాల స్ఫూర్తిదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు వెళ్ళాలని ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క ఆశయాలనే ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ప్రజలకు అన్ని పథకాలు అందే విధంగా చూడాలనేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి బడుగు బలైన వర్గాల ఐక్యతను సాధాలనేసి ఏదైతే చిన్న రాష్ట్రాలతోని అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రమైన 29వ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో బడుగు బలైన వర్గాలు ముందుకెళ్లాలనేసి ఆయన ఆశయ సాధనాలని ప్రభుత్వాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. జై బీసీ, జై జై భీమ్.